నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? చాయ్ తాగిరా, కాఫీ తాగిరా, అమెరికోళ్ళకైతే ఇప్పుడే పొద్దుగాల అయ్యిండొచ్చు. ఏం సంగతి లేచిరా లేదా? చలో ఓటింగ్ పోల్ అనాలిసిస్ చూద్దాం బై. ఓటింగ్ పోల్లో ఇంకా పెద్ద మార్పు జరిగిందని చెప్పాను, కానీ ఇవాళ 90 ఎపిసోడ్ తర్వాత భారీ మార్పు మాత్రం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్లో మార్పు జరుగుతుందన్న గట్టి ఫీలింగ్ ఉంది, గట్టి ఫీలింగ్ ఉంది. మీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అసలు ఎపిసోడ్ రేవంత్కి భారీ బూస్ట్, భారీ బూస్టు. హార్లిక్స్, బోన్విటా, కాంప్లైన్ అన్నీ అయితే ఆ రేంజ్లో ఉందన్నట్టు. రేవంత్ని అందరూ టార్గెట్ చేసినట్టు, అవాయిడ్ చేసినట్టు, వాళ్ళ సొంత టీం మోసం చేయడం, ఆ తర్వాత కూడా బిగ్ బాస్ టాస్కులు రూల్ ప్రకారం ఆడతలేరని గద్మాయించిన తర్వాత కూడా రేవంత్ని తొక్కి పట్టడానికి సూర్య కానీ, సుదీప కానీ వీళ్ళంతా ట్రై చేయడం, ఆరోహి మరీ రెక్లెస్గా, యారగెంట్గా, ఆయన నేను మాత్రం కెప్టెన్సీ కంటెండర్ కానీ అన్నట్టు శబ్దం పట్టినట్టు మాట్లాడడం, ఇవన్నీ కూడా రేవంత్కి బాగా ప్లస్ అవుతాయి అన్నట్టు. మళ్ళీ అది నాకు రిపీట్ అవుతుంది, సన్నీ టైంలో కదా ఆడోళ్ళు ఆయన వెనకాల నుండి విజయం సాధించేలా చేశారు కదా, అది ఇక్కడ రిపీట్ అవుతుంది మళ్ళీ అని నాకు అనిపిస్తుంది. సుదీప కానీ, నేహ కానీ, ఆరోహి కానీ వీళ్ళంతా కూడా బ్యాక్లో బ్యాక్ స్టాప్ చేయడానికి ట్రై చేస్తా అంటే ఆయన హైలైట్ అవుతా ఉన్నాడు అన్నట్టు. అది ముచ్చట. సరే, 90 ఎపిసోడ్ పక్కన పెట్టారు. ఇప్పుడు మాత్రం రేవంత్కి గట్టిగా అన్ని పోల్స్లో, యూట్యూబ్ పోల్స్లో, ఇన్స్టాగ్రామ్ పోల్స్లో, అన్అఫీషియల్ పోల్స్లో, మనం పెట్టిన స్ట్రా పోల్లో అన్నిట్లో కూడా మనోడు 1 పొజిషన్లో ఉన్నాడు. 30 నుంచి 46 వరకు ఓటింగ్ రేంజ్ ఉంది. అంటే ఒక్కొక్క పొల్లో ఒక్కొక్క రకంగా టాప్లో అయితే ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్కి మాత్రం శ్రీహాను, గీతు కొట్టుకుంటున్నట్టే ఉన్నది. ఎందుకు అనంటే శ్రీహాన్ది బలమైన ఎపిసోడ్ నిన్న నైట్ వచ్చింది, కానీ 1 నుంచి కూడా శ్రీహాన్కి ఆ ఫాలోయింగ్ ఉందా, లేదంటే ఆ పిఆర్ ఉందా, లేదంటే ఆ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఏమన్నా అంటే ఇవన్నీ చేసింది కదా, షార్ట్ ఫిలింలు, వెబ్ సిరీస్, దాని ఎఫెక్ట్ వల్ల ఓటింగ్ వచ్చిందా, లేదంటే BB5 ఎఫెక్ట్ తోటి వస్తుందా తెలియదు. కానీ శ్రీహాన్ చాలా వాటిల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, కొన్నిట్లలో మాత్రం థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఓవరాల్గా 15 నుంచి 19 to 20% అంటే 15 నుంచి 20% ఓటింగ్ తోటి సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక ఇదే ప్లేస్లో గీతు రాయల్ కూడా ఉంది, ఎందుకంటే గీతు కంటెంట్ ఇస్తుంది, గీతు నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేస్తుంది. అయితే గీతుని ఇన్స్పిరేషన్ తీసుకుని నిన్న ఆటంతా పెట్టపెట్ట చేశారు హౌస్ మేట్స్ అంతా. ఒకరో ఇద్దరో స్ట్రాటజీ ఫాలో అయితే గమ్మత్ ఉంటుంది, కానీ హౌస్లో ప్రతి ఒక్కరు స్ట్రాటజీ ఫాలో అయితే గబ్బు గబ్బు అయిపోయింది. అయినా కానీ స్ట్రాటజీ బాగుందా అంటే వాళ్ళు తెలిసి తెలిసి ఒక పర్సన్ని టార్గెట్ చేశారు. స్ట్రాటజీ అంటే నువ్వు గెలవాలని, అవతలని ఓడించాలని కాదు అనే పాయింట్ నాగార్జున సార్ మొన్న కూడా నొక్కి వక్కా నుంచి గిచ్చి గిల్లి చెప్పినా కానీ అదంతా మర్చిపోయారు. మళ్ళా రేవంత్ని తొక్కేద్దామని చెప్పి ప్లాన్ చేసినట్టుగానే హౌస్ మేట్స్ అంతా చేసుడు తోటి వాళ్ళు ఏదో ఇండిపెండెంట్గా ఆడుతున్నాము, స్ట్రాటజికల్గా ఆడుతున్నాము, గీతుకు సపోర్ట్ కొట్టినట్టు మాకు కూడా కొడుతున్నాను వీళ్ళంతా ఫీల్ అయ్యారు. కానీ అందరూ కలిసి ఒక పర్సన్ని టార్గెట్ చేస్తే అది ఎంత గాని వచ్చట. సో ఈ లెక్కన చూస్తుంటే గీతుకు కూడా మంచి పర్సంటేజ్ ఎందుకుంది అంటే గీతుని కూడా ఈరోజు బాగా టార్గెట్ చేశారు. రేపు గీతుకు కూడా బలమైన ఎపిసోడ్ అవుతుంది నైట్. గీతును కూడా చుక్కలు చూపించారు, గీతుకు కూడా టార్చర్ పెట్టారు. గీతుకి కనీసం తినడానికి పోనీయలే, బాత్రూమ్కి పోనీయలే, బ్యాటరీలు మార్చుకోనికి పోనీయలే, ఎందుకంటే గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టుగా చేశారు. ఆఖరికి సూట్ కేసు గుంజుకున్నారు, ఫిజికల్ అయ్యారు, ఏవో రకరకాలుగా చేశారు గీతు దగ్గర ఉన్న బొమ్మలు కొట్టేయడానికి. సో గీతుకు కూడా బలమైన ఎపిసోడ్ అవుతుంది. ఏం లేదు, ఒక విన్నర్ని ఒక రన్నర్ని డిసైడ్ చేస్తున్నారు వీళ్ళంతా కలిసి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. హౌస్ మేట్స్ అంతా వాళ్ళని గెలుస్తున్నాము, వాళ్ళని ఓడిచ్చేస్తున్నాము, ఎవరైతే ఇద్దరు టార్గెటెడో వాళ్ళని తొక్కి పడేస్తున్నాం అనుకుంటారు, కానీ తొక్కితే పెరుగుతారు అంతే. బిగ్ బాస్ కాన్సెప్ట్ అది, ఎవరిని తొక్కుతారో వాళ్ళు పెరుగుతారు అంతే. ఇప్పుడు గీతు కూడా చుక్కలు చూపించారు కాబట్టి ఈమె కూడా 15 నుంచి 20% ఉంది. కొన్ని పోల్స్లో రేవంత్తో పోటాపోటీగా ఆయనకు 35 ఉంటే ఈమెకు 32, ఆ రేంజ్లో కూడా ఉన్నది. అండ్ మన దగ్గర మన స్ట్రాపోల్లో 1700 మాత్రమే ఓట్ చేసారు. సో ఇంకా ఓట్ చేయాలనుకుంటే కింద లింక్ ఇస్తా, ఆ లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయొచ్చు. 1700 ఓట్ చేసిన దానిలో కూడా గీతు టాప్లో ఉంది. బేసిక్గా మన పోల్లో గీతు టాప్లో 36%, రేవంత్ 33 ఉంది. ఇదే పోల్లో పొద్దుగాల మాత్రం ఎక్కువ మంది ఓట్ వేయలేదు కదా. సో అప్పుడు గీతుకి 38% ఉండే, అప్పుడు రేవంత్కి 30% ఉండే. ఇప్పుడు 3% మనోడికి పెరిగింది, 2% గీతుకు తగ్గింది. ఓవరాల్గా చూస్తే టాప్లో రేవంతే, సెకండ్ ప్లేస్లో గీతు. ఈ శ్రీహాన్ది అనేది కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఉందన్నట్టు. అన్ని యూట్యూబ్ పోల్స్లో కూడా శ్రీహాన్ టాప్లో లేడు, శ్రీహాన్ ఓన్లీ అన్అఫీషియల్ పోల్స్లో మాత్రమే టాప్లో ఉన్నాడు. యూట్యూబ్ పోల్స్లో గీతుయే సెకండ్ ప్లేస్లో ఉందన్నట్టు. రేవంత్ తర్వాత గీతుయే ఉంది అన్ని పోల్స్లో కూడా. 30% ఓటింగ్ తోటి ఉంది, ఆయనకు 40 ఉంటే ఈయనకు 30% ఓటింగ్ ఉంది. సో ఓకే. అండ్ ఆ తర్వాత ప్లేస్లో బాలాదిత్య చంటి. ఇక బాలాదిత్యకి బెటర్ ఓటింగ్ అనాలి, 8% ఏ పోల్లో చూసినా, యూట్యూబ్ అనుకోండి, అన్అఫీషియల్ అనుకోండి, అఫీషియల్ అనుకోండి, ఎక్కడైనా 8% మాత్రమే ఉంది. ఇక చంటికి 6% ఉంది ఎక్కడైనా. ఇక ఇక్కడ అంటే మనకు డౌట్ కొట్టేది ఏంటంటే వసంతి గురించి.
వసంతికి ఏం ఆడతలేదు, ఎక్కడ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు, ఎక్కడ కూడా గట్టిగా మాట్లాడతలేదు. కానీ వసంతికి ఎందుకు ఓట్లు పడతానే, 6% ఉంది. ఆడే ఇనాయాకి కానీ, కనబడే ఆరోహికి కానీ, అరిసే నేహాకి కానీ ఓటింగ్ పర్సంటేజ్ 4 మాత్రమే ఉన్నది. అన్నిట్లలో కూడా లీస్ట్లో వీళ్ళు ముగ్గురే ఉన్నారు. వీళ్ళ ముగ్గురిట్లకెళ్ళి ఒకరు అవుట్ అయ్యేటట్టున్నారు. మరి వసంతికి ఎట్లా ఓట్లు పడుతున్నాయి? ఎక్కడా పార్టిసిపేషన్ లేదు, అరవలేదు, గొడవ పెట్టుకోలేదు, గట్టిగా మాట్లాడలేదు, ఏమీ చేయలేదు, టాస్క్లో కూడా గట్టిగా ఆడలేదు. ఎందుకు అనే క్వశ్చన్ నాకు బాగా వచ్చి ఇవాళ పొద్దుగాల పోల్ పెడితే ఆ పోల్లో కొన్ని కామెంట్లు వచ్చినాయి. ఒక 400 కామెంట్ల దాకా వచ్చినట్టు ఉన్నాయి. నేను చూసేటప్పటికి 360-370 ఉన్నాయి. 400 కామెంట్లు వస్తే ఆ 400 5 పాయింట్లు మాత్రం గట్టిగా మాట్లాడారు. 5 పాయింట్లు ఏంటో చెప్తే, ఎందుకు వసంతికి ఓటింగ్ పడుతుంది? ఫస్ట్ పాయింట్, వసంతి బెటర్ దాన్ ఆరోహి, ఇనయ, నేహ. ఇలా ముగ్గురు ల్యాగ్ స్టార్లు, పిసపిస లాజిక్లు, ఆగమాగం ముచ్చట్లు, అనవసరమైన విషయాలలో గొడవలు. ఆరోహి అయితే ఇక చెప్తాను, ఈరోజు నైట్ టెలికాస్ట్ ఎపిసోడ్లో వాళ్ళు టెలికాస్ట్ చేస్తే ఓకే, చేయకపోతే కొన్ని విషయాలు తెలియదు. ఆరోహి అయితే ఓ మాట అన్నది, ఎవరు క్యాప్టెన్సీ కంటెండర్ అయినా ఓకే రేవంత్ కావద్దు. ఇది చాలా నెగిటివ్ తనకి. అండ్ ఆమె ఎంతో గొప్ప గేమ్ ఆడుతుందన్న ఫీలింగ్లో ఉంది. హౌస్ అంతా బ్యాక్ స్టాప్ చేస్తున్నారు నన్ను అన్నట్టు మాట్లాడింది. కానీ ఆమె అందరికీ, అంటే వాళ్ళ టీమ్కి బ్యాక్ స్టాప్ చేయడం ఫస్టే స్టార్ట్ చేసింది. ఇవన్నీ కూడా, ఈ డమ్మీ లవ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఆమెకు నెగిటివ్. కానీ ఆమె పాజిటివ్లో పోతున్నా, ముందరికి పోతున్నా, తోపు తురుముకానికి ఆడేస్తున్నా అన్న ఫీలింగ్లో ఉన్నది. సో ఆరోహి అంటే నచ్చలేదు జనాలకి. అండ్ నేహ ల్యాగ్ అంటే ల్యాగ్, నెక్స్ట్ లెవెల్ ల్యాగ్. ల్యాగ్ అంటే ల్యాగ్కు మించిన ల్యాగ్. ల్యాగ్ వాళ్ళ అమ్మమ్మోళ్ళ హస్బెండ్ రేంజ్ ల్యాగ్ అది. ఆ రేంజ్ ల్యాగ్ చూపిస్తుంది నేహ. ఇక మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా మరీ కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ అబ్బా. కిల్లింగ్ అంటే కిల్లింగ్, ఇది కిల్లు, ఇది కిల్లు, ఇది కిల్లు, అన్ని రకాల కిల్లు, ఇవి కిల్లు. ఆ రేంజ్ కిల్లింగ్ పర్సన్, అంటే ఎక్స్ప్రెషన్స్ అండ్ యాక్షన్స్. ఈరోజు కూడా నిన్న పడ్డందుకు ఏడిచిందా, మళ్ళీ ఈరోజు ఏడిచింది, ఘోరాతి ఘోరంగా ఏడిచింది, బీభత్సంగా ఏడిచింది. అనుకుంటే ఏడిచేసరికి అందరికి ఇరిటేషన్ వస్తుంది. సో ఇట్లా నేహ మీద ఇరిటేషన్ ఉంది. అండ్ ఇనే టాస్క్ ఆడుతుంది, బాగా చేస్తుంది. కానీ ఇల్లాజికల్ టాపిక్స్, ఒక పాయింట్ పెట్టాలంటే ఇటు పోయి వెనక్కి పోతుంది, అంటే మొత్తం రాంగ్ అయిపోతుంది. ఆమెదే రాంగ్ ఉన్నా కానీ వాదిస్తుంది, అక్కడ మనకు నచ్చదు. ఎక్కువసేపు వాదిస్తుంది, ఇంకా నచ్చదు, మిత్రాలాగా వాదిస్తుంది, అసలే నచ్చదు. ఈ రేంజ్లో ఎక్కువసేపు ల్యాగ్ అయిపోయేసరికి మనకు నచ్చదు అన్నట్టు. ఒక నటరాజ్ మాస్టరు, ఒక మిత్ర, ఒక అమరాజశేఖర్ మాస్టర్, ఇవన్నీ కలపాలి. ఆ రకంగా వాదిస్తుంది అనమాట. ఈవెన్ మిత్రదానంలో అన్న లాజిక్ దొరుకుతుందేమో, కానీ ఈమె దాన్ని దొరకదు. అందుకని చెప్పి హేట్ రేట్ అయిపోయింది. ఓవరాల్గా వీళ్ళ ముగ్గురు మీద హేట్ రేట్ ఉండడం వల్ల వసంతికి ఓటేస్తున్నాం అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, లవ్ ట్రాక్ సెట్ చేసుకోమని, అంటే ఒకరిద్దరు పెట్టిరి కామెంట్, లవ్ ట్రాక్ సెట్ చేసుకోమని ఇనే సలహా ఇచ్చిందట. ఏమనంటే, అర్జున్ ఉన్నాడు కదా, అర్జున్తో లవ్ ట్రాక్ సెట్ చేసుకో, ఎక్కువ రోజులు ఉండొచ్చు నువ్వు బిగ్ బాస్ అంటే అంతే అని అంటే, ఒక ఇక్కడ నాది లాంగ్ జర్నీ కానీకి నేను ఫేక్ రిలేషన్షిప్లు పెట్టుకొని నాకు అట్లాంటివి నచ్చదు అని చెప్పిందట. అక్కడ మార్కులు కొట్టింది కొంతమంది దృష్టిలో. శ్రీ సత్య కూడా ఇట్లాంటి మార్కులు కొట్టేసింది నిన్న, అర్జున్తో వాళ్ళు లవ్ ట్రాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అట్లాంటివి మనం ఇయ్యం, మనం వేరు అని చెప్పింది. మూడోది గ్లామర్, ఇది చాలామంది పెట్టారు. అందంగా ఉన్నది, గ్లామరస్గా ఉన్నది, బ్యూటిఫుల్గా ఉన్నది, నెక్స్ట్ లెవెల్ ఉన్నది. బిగ్ బాస్ హౌస్లో ఉన్న మబ్బు ముఖాలలో ఈ ఒక్క ఆమె అందంగా కనబడుతుంది. అన్ని మబ్బు ముఖాలు గబ్బు ముఖాలే, ఈ ముఖం మాత్రం చూడచక్కగా ఉంది. మేకప్పో గీకప్పో ఏదో ఒకటి కానీ, ఇంటి పైకప్ అంత మేకప్ వేసినా కానీ మాకు పర్లేదు, కానీ మంచిగా కనబడుతుంది అనే ఉద్దేశం. అండ్ నెక్స్ట్, హౌస్లో చాలామంది ఇరిటేట్ చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు పోవాలి అని అంటే ఈమె ఉండాలి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురిట్లల్లో ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలంటే ఈమెకు ఓట్లేయాలని ఎత్తున్నాం మేము. రేవంత్కి 7 ఈమెకు 3 ఎత్తున్నాం. ఎందుకంటే ఈమె ఉన్నదనుకో, అలా ముగ్గురిట్లల్లో ఎవరొకరు పోతారు. ఈమెనే లిస్ట్లో ఉంది, ఈమె చక్కగా ఆడతలేదు కాబట్టి ఈమెనే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈమెను కాబట్టి అలా ముగ్గురిట్లలో ఒక్కరన్నా పోతే కొద్దిగా మనకు ల్యాగ్ కానీ ఇరిటేషన్ కానీ పోతుందేమో అన్న ఉద్దేశం అని పెట్టారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ, నెక్స్ట్ లెవెల్ థాట్. నేను కూడా ఎవరన్నా ఎలిమినేట్ కావాలి అనుకుంటే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ 2 ఓట్లు పంచుతా. 10 ఓట్లు ఉన్నాయనుకోరి, 5 ఉన్నారనుకోరు నామినేషన్లా. ఎవరికైతే, అంటే ఎవరైతే ఎలిమినేట్ అవ్వాలని నేను అనుకుంటున్నానో వాళ్ళు తప్ప మిగతా 4 ఆ ఓట్లు పంచుతా. నా ఉద్దేశం అర్థం ఉంటుంది, వీళ్ళందరూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు కదా అది, ఆ టైప్లో ఓటేస్తాను నేను. అండ్ ఇక్కడ ఇనయ గురించి మాట్లాడాలంటే, ఇనయ తప్పు లేకుండా కూడా మా పాపం చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటుంది, మాట్లాడడం చక్క రాక. అవును, శ్రీహాన్ ఇనయ ఇద్దరి మధ్యలో జరిగిన ఇష్యూలా, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని నేను ఒక పోల్ పెడితే అలా 70% శ్రీహాన్ కరెక్టు, 30% మాత్రమే ఇనయ కరెక్ట్ అని పెట్టారు. కానీ నిన్న జరిగిన ఇష్యూలో శ్రీహాన్దే తప్పు, ఇనయదే రైటు చెప్పినాగా నేనారు, మనకి ఎవరు నచ్చుతారో వాళ్ళే రైటు అన్నట్టుకుంటుంది పంచాయతీ, ఏమంటారు అంతే కదా.
ఇది ఓటింగ్ పోల్ పై డేంజర్ జోన్లో ఉన్న ముగ్గురు ఎవరంటే ఆరోహి, ఇనయ, నేహ. ఇందులో మ్యాక్సిమం వెళ్ళిపోయే కంటెస్టెంట్ ఎవరంటే నేహనే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీబీటీమ్ ఆలోచిస్తుంది ఇలా దాంట్లో ఎవరు మనకు బాగా కావాలి, లవ్ ట్రాక్ సెట్ చేసుకుంది కాబట్టి ఆరోహి ఉపయోగపడుతుంది, ఇనయ బాగా గొడవలు పెట్టించడానికి పనికొస్తుంది. ఈ నేహాతోటే ల్యాగ్ తప్ప ఇంకేం లేదు. ఓ లొల్లి అవుతుందా పంచాయతీ అవుతుంది, ఈమెతో లొల్లి పెట్టుకోవాలన్నా ఈ ల్యాగ్ స్టార్ తోటి ఏం మాట్లాడతాం, ఈమె గంటలు గంటలు సాధిస్తుందని ఈమెతో కొట్లాడడానికి కూడా ఎవరత్తలేదు. ఆమె అంతే పోని అంటారు కాబట్టి ఆమెను తీసేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, నేహ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూద్దాం, చెప్పలేము ఏమన్నా జరగచ్చు. ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమన్నా జరగచ్చు, అది మ్యాటర్. ఓటింగ్ ఇది మీరు ఎవరికి ఓటేస్తున్నారు, మీరు ఎవరిని లైక్ చేస్తున్నారు, ఎవరెవరికి ఓటింగ్ పంచుతున్నారో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్, నమస్తే, చెబకాయ్.